జై శ్రీమన్నారాయణ ఈ వీడియోలో మనం భీమసేనుడు చూపించిన పరాక్రమం గురించి ఉన్నాం భీముడు చేసిన అతి భయానకమైన యుద్ధం గురించి మనం తెలుసుకోబోతు ఉన్నాం అందులోను ప్రముఖంగా భీముడు ఏనుగు మీదికెక్కి యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది గజబలాన్ని ఉపయోగించుకొని యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది ఒక ఉదాహరణ ఒక భయానకమైన యుద్ధము నేను మీకు ఇందులో ఉన్నాను దయచేసి మీరు ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ కూడా నొక్కారో లేదో చూసుకోండి మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి దాంతోపాటు వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను నిర్వోహమాటంగా నిర్భయంగా నిర్ద్వంద్వంగా సంస్కారవంతమైన భాషలో కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం భీమసేనుని గురించి మాట్లాడేటప్పుడు అండి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను ధైర్యం చేస్తాను నేను ధైర్యం చేయాల్సిన అవసరం లేదు మహాభారతంలోనే ఉంది ఏమిటంటే రథాల మీద ఎక్కి యుద్ధం చేయగలడు నేల మీద నిలబడి యుద్ధం చేయగలడు గుర్రాల మీదకి ఎక్కి చేయగలడు ఏనుగు మీదికెక్కి యుద్ధం చేయగలడు గదతో యుద్ధం చేయగలడు బాణాలతో యుద్ధం చేయగలడు అంటే ధనస్సు ఉపయోగించి బల్లెముతో యుద్ధం చేయగలడు ఖడ్గముతో యుద్ధం చేయగలడు తోమరముతో యుద్ధం చేయగలడు కర్రతో యుద్ధం చేయగలడు ఇవేమీ కాదు అనుకుంటే ముష్టిఘాతాలతో కూడా యుద్ధం చేయగలడు ఇది భీమసేనుని యొక్క పరాక్రమం మాములుగా మహాభారత యుద్ధాన్ని మనం తీసుకొని చూసిన రామాయణ యుద్ధాన్ని తీసుకొని చూసినా చాలా చాలా యుద్ధాలు మనం తీసుకొని చూస్తే నాలుగు రకాల బలాలు మనకు కనిపిస్తాయి సరే రామాయణంలో అంటేనేమో రామచంద్రుల వారు లక్ష్మణస్వామి అలాగే వానరులు వాళ్ళందరూ పాపం నేల మీద నిలబడి యుద్ధం చేశారు రాక్షసుల దగ్గరేమో గజబలము ఉంది అశ్వబలము ఉంది రథాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మహాభారత యుద్ధంలో తీసుకుంటే రెండు వైపులా మనకు నాలుగు రకాల బలాలు కనిపిస్తాయి ఒకటి కాల్ బలము దాన్నే పదాతి దళము అని చెప్పి పిలుస్తారు నేల మీద నిలబడి యుద్ధం చేసేవాళ్ళు రెండు అశ్వబలము దాన్ని ఉపయోగించుకొని యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళందరినీ అశ్వదళము అని చెప్పి పిలుస్తారు గుర్రాల మీదకెక్కి గుర్రం పరిగెత్తుతూ ఉంటుంది ఇతను గుర్రాన్ని ఒక పక్క చూసుకుంటూ దాన్ని పరిగెత్తిస్తూ యుద్ధం చెయ్యాలి అదొక విధానం మూడవది ఏనుగు మీదకెక్కి యుద్ధం చేయడం అందరూ ఏనుగు మీదకెక్కి యుద్ధం చేయలేరు సామాన్యమైనటువంటి యుద్ధం కాదది గజాలు ఉంటాయి సరే కానీ వాటిని ఉపయోగించుకోవాలి అందులోను గజబలం ఎక్కి యుద్ధం చేయాలంటే చాలా చాలా కష్టం దానికి కావాల్సినటువంటి సాంకేతికత అనేది ఉంటుంది భీమసేనుడు వాటన్నింటిలోనూ నిష్ణాతుడు రథంతో యుద్ధం చేసేటప్పుడు చక్కగా సారధి ఉంటాడు సారథిని కాపాడుకుంటూ రథాన్ని రక్షించుకుంటూ తనను తాను రక్షించుకుంటూ శత్రువులను నిర్జించాలి ఇలా ఉంటుంది యుద్ధం ఇక ఇప్పుడు మహాభారత యుద్ధం ఒకరోజు భయానకమైన యుద్ధం ప్రారంభం అయ్యింది ఎంత ఘోరంగా ఉందంటే యుద్ధము అటువైపు ఇటువైపు ఏనుగులను ఉపయోగిస్తున్నారు రథాలను ఉపయోగిస్తున్నారు గుర్రాలను ఉపయోగిస్తున్నారు పదాతి దళం ముందుకు దూసుకొస్తోంది అసలు ఏనుగులు వెళ్ళి రథాలను తొక్కిపారేస్తున్నాయి ఇక నేల మీద ఉన్నవాళ్ళు గుర్రాలను నరికిపారేస్తున్నారు భయానకమైన యుద్ధం జరుగుతోంది అలా భయానకమైన యుద్ధం జరుగుతుంటే ఒక శబ్దం వినిపిస్తోంది ఎక్కడా పాండవుల వైపు ధబ్ 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 ధప్ 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 అని చెప్పి పెద్ద పెద్ద శబ్దాలు భూమి అదిరిపోయేటట్టు వినిపిస్తూ ఉన్నాయి ఏమిటి ఆ శబ్దాలు అంటే దంతి ఘటల్ దంతి అంటే ఏనుగులు ఘటల్ అంటే సమూహము గుంపులు ఏనుగుల యొక్క సమూహము అతి భయానకంగా నడుచుకుంటూ వస్తోంది పాండవులు వాళ్లకున్న గజ బలాన్ని దింపుతూ ఉన్నారు ముందుకు దూసుకొని వస్తుంటే అక్కడ నిలబడి ఉన్నాడండి భీముడు నేల మీద ఒకసారి ఆ ఏనుగులన్నింటినీ అలా చూస్తూ ఒక మదపు టేనుగును ఎంచుకున్నాడు వేగంగా ఆ మదపు టేనుగు మీదకి ఎక్కి అలా కూర్చున్నాడు పద అన్నట్టుగా మదపు టేనుగును ముందుకు దూకించాడు మదపు టేనుగు దూసుకొస్తోంది అసలు ఎలా కనిపిస్తున్నాడు ఏనుగు మీద మారుతి అని చెప్పి అన్నారు మహాభారతంలో మారుతి అంటే ఎవరండి ఆంజనేయస్వామి వారిని మారుతి అంటాం భీమసేనుణ్ణి కూడా మారుతి ఎందుకని వాయు నందనుడు భీమసేనుడు ఎలా కనిపిస్తున్నాడు ఏనుగు మీద భీమసేనుడు అంటే ఉదయ పర్వతం మీద విస్తరిస్తున్న సూర్య కిరణాల వల్ల ఆ ప్రాంతం ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో అలా ప్రకాశిస్తూ ఉన్నాడు సూర్యునిలాగా ప్రకాశిస్తున్నాడు భీముడు అని మహాభారతంలో వర్ణించారు దీని ఉపమాలంకారము అని చెప్పి పిలుస్తారండి వ్యాకరణంలో ఎందుకు భీముణ్ణి అలా సూర్యునితో పోల్చారు అని ఆలోచిస్తే మహాభారతంలో ఏది కూడా అండి పనికి మాలిన పోలిక పనికి మాలిన వాక్యాలు ఏవి కూడా ఉండవు ఎందుకో తెలుసా అసలు నేను యుద్ధం జరుగుతోందని చెప్పబోతున్నాను ఏ రోజు యుద్ధం జరుగుతోందండి చెప్పాను నేను మీకు ఇప్పటివరకు చెప్పలా కావాలనే చెప్పలా ఎందుకంటే ఈ ఉపమాలంకారాన్ని మీకు వివరిద్దామని చెప్పి చెప్పలా పర్వంలో ఈ యుద్ధం జరుగుతోంది క్రితం రోజు ద్రోణాచార్యుల వారు మరణించారు కర్ణునికి సైన్యాధ్యక్ష పదవినిచ్చాడు దుర్యోధనుడు అంటే అటువైపు కర్ణుడు నిలబడి అతి అద్భుతమైన వ్యూహాన్ని వేశాడు ప్రచండ భానునిలా వెలిగిపోతూ కర్ణుడు సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు కర్ణుడు ఎవరండి సూర్యుని యొక్క పుత్రుడు సూర్యపుత్రుని ఆధ్వర్యంలో యుద్ధం జరగబోతోంది కాబట్టి కౌరవుల తరపు నుంచి దాన్ని ఎదుర్కోవడానికి సూర్య తేజస్సుతో భీముడు దూసుకొస్తున్నాడు అని మహాభారతంలో అన్యాపదేశంగా చెప్పారు అంటే కర్ణుడు సైన్యాధ్యక్షుడు అయ్యాడు కాబట్టి మరి పాండవుల వైపు అయ్యో మహాపరాక్రమం ఉన్న కర్ణుడు సైన్యాధ్యక్షుడు అయ్యాడు ఇక మన పరిస్థితి ఏమిటి అని ఏ కాస్త అయినా ఎవరిలో అయినా సరే నిరుత్సాహం గనక ఉందనుకోండి ఆ నిరుత్సాహాన్ని మొత్తం దూరంగా తరిమి కొట్టే విధంగా ఉంది భీమసేనుడు ఆ ఏనుగు మీది దూసుకొని సూర్యునిలా దూసుకొని వస్తున్నాడు అని మహాభారతంలో అన్యాపదేశంగా మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు భీమసేనుడు అలా దూసుకొస్తుంటే భీమసేనునికి ఎదురుగా కులూత అనే ఒక దేశపు రాజు ఎదురయ్యాడు ఆయన పేరు మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది క్షేమధూర్తి భయంకరమైన వీరుడు అతి భయానకమైన యుద్ధాలెన్నింటినో చూసినవాడు క్షేమధూర్తి భీమసేనునికి ఎదురొచ్చాడు చూడండి ఎలాంటి ఎలాంటి వాళ్ళు కౌరవుల వైపు నిలబడ్డారో చెడు వైపు నిలబడ్డానికండి వీరులు చాలామంది వచ్చి అక్కడ నిలబడ్డారు గౌరవుల వైపు ఇక వాళ్ళందరినీ నిర్జించాలంటే పాండవులు ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఒకసారి ఆలోచించండి తెలుస్తుంది క్షేమధూర్తి ఆయన ఒక్కడే కాదు కదా ఆయన సైన్యాలన్నింటినీ నడిపిస్తూ ఉన్నాడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు పదండ్రా కొట్టండ్రా నరికేయండ్రా సంహరించండ్రా అని చెప్పి ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు క్షేమధూర్తి అంటే ఆయన ఆయన ఏనుగు మీద కూర్చొని ఉన్నాడు అంటే గజబలం గజబలం రెండు ఇప్పుడు ఢీ కొట్టుకోబోతున్నాయి మహాభారత యుద్ధంలో ఇక సైన్యాలు ఒక్కరి మీదికొక్కరు వచ్చి పడుతూ ఉన్నారు గజబలము క్షేమధూర్తి తన ఏనుగును ముందుకు ఉసిగొలిపాడు దూకు అన్నట్టు ఉసిగొలిపాడు ఈ ఏనుగలా దూసుకొచ్చింది భీమసేనుడు ఆయన ఏనుగును కూడా పదా దూకు అన్నట్టు ఉసిగొలిపాడు రెండు ఏనుగులండి అలా దూరం నుంచి వచ్చి రెండు కొండలు గనక ఢీ కొట్టినట్టు అని చెప్పి రెండు కొండలు ఢీ కొట్టినట్టు ఢీ కొట్టాయి ఇక భీముడు క్షేమధూర్తి ఒకరి మీదికొకరు తోమరములను ప్రయోగించుకున్నారు తోమరము అంటే ఏమిటి అంటే అదొక రకమైన ఆయుధం వాటి గురించి మనం మహాభారత ఆయుధాలు అనే ఒక ప్రత్యేకమైన వీడియోలో తెలుసుకుందాం ఇతిహాసం ఛానల్లో ముందు ముందు రాబోతోంది ఆ వీడియో అక్కడ మీరు చూదురు గాని విసురుకున్నారు కొట్టుకుంటున్నారు క్షేమధూర్తి మహాపరాక్రమవంతుడు ఇక భీమసేనుని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా ఇక ఏనుగులు ఒకదాని చుట్టూ ఒకటి అలా సర్రున తిరుగుతూ ఒకదాన్ని ఒకటి కుమ్మేస్తూ ఉన్నాయి భీముడు క్షేమధూర్తిని క్షేమధూర్తి భీముడిని పొడవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు యుద్ధం చేస్తూ ఉన్నారు దగ్గరికి వస్తున్న ఏనుగులు ఒకదాన్ని ఒకటి ఢీ కొడుతున్నాయి దూరం వెళుతూ ఉన్నాయి గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి చూసేవాళ్ళకు అతి భయానకంగా ఉంది అలా యుద్ధం చేస్తున్నారు అయితే మామూలుగా ఏనుగులనేం చేస్తారండి ఏ మైసూరు దసరా ఉత్సవాలు అయితే వాటిని అలంకరిస్తారు అంతే కదా ఇక్కడ కూడా ఏనుగులకు అలంకరణ ఉంది కాకపోతే ఇక్కడున్న ఏనుగుల అలంకరణ వేటితో అండి ఆయుధాలన్నీ అటు ఇటు వేలాడుతూ ఉన్నాయి ధనస్సులను తాళ్ళేసి కట్టి ఉంచారు అలాగే వీళ్ళు ప్రయోగించాల్సిన బాణాలన్నింటినీ అమ్ముల పొదులలో కట్టి అటు ఇటు తాళ్లు వేసి ఉంచారు వీళ్ళకు కావాల్సిన ఖడ్గాలు గదలు ఈటలు అవన్నీ ఆ ఏనుగులు ఎంతైతే మోయగలవో అవన్నీ వాటికి కట్టేసి ఉన్నాయి అటు ఇటు ఇక భీముడు ధనస్సు తీసుకున్నాడు క్షేమదూర్తి వెంటనే ధనస్సు తీసుకున్నాడు ఇంకా ధనస్సులు తీసుకొని ఏనుగుల మీద కూర్చొని అవి అటు ఇటు పరిగెత్తుతూ నడుస్తూ దూసుకొస్తుంటే ఒకరి మీద ఒకరు బాణాలేసి కొట్టుకుంటూ ఉన్నారు క్షేమదూర్తి భీమసేనుని ధనస్సును మధ్యలోకి ముక్కలుగా నరికిపారేశాడు వెంటనే భీమసేనుడు మరొక ధనస్సు తీసుకొని క్షేమదూర్తి ధనస్సును నరికిపారేశాడు ఇలా ఒకరి ధనస్సులను మరొకరు పదే పదే విరక్కొట్టేసుకుంటూ ఉన్నారు ధనస్సులు బద్దలైపోతూ ఉన్నాయి ఇక భీముడు ఆ ఏనుగుకు వేలాడుతున్న ఈటెల నుంచి ఈటెలు అంటే ఏం లేదండి స్పియర్స్ స్పియర్ ఈటె తీసుకొని విసిరి కొట్టాడు క్షేమధూరిత ఏం భయపడలేదు అది తప్పించుకొని అతను కూడా ఈటె తీసుకొని విసిరి కొట్టాడు భీముడు తప్పించుకున్నాడు మళ్ళీ తోమరాలు తీసి విసురుకుంటున్నారు ఒకరి మీద ఒకరు భయానకంగా విసురుకుంటున్నారు అయితే అవి తాకడం లేదు తప్పించుకుంటున్నారు ఈ లోపు క్షేమధూర్తి ఒక చిన్న ఈట తీసుకొని సర్వలా అలా తిప్పి విసిరి కొడితే భీమసేనుని యొక్క యద భాగానికి వచ్చి అలా కుచ్చుకుంది కాకపోతే కవచాన్ని వాళ్ళు ఉపయోగిస్తారు కాబట్టి లోపలికి దిగలేదు గాని క్షేమధూర్తి ఒక్కసారిగా అద్దీ నేను విసిరిన చిన్న ఈటే భీమసేనుని వక్షస్థలానికి కుచ్చుకుంది అని ఒక్కసారిగా విజృంభించాడు వెంటనే భీమసేనుడు సూర్య కిరణంలాగా తళ 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 మెరుస్తున్న ఒక చిన్న ఈటను తీసుకొని క్షేమదూర్తి వైపుకు విసిరికొట్టాడు అయితే క్షేమధూర్తి ఏం భయపడలేదు కరుష దేశపు రాజు మధ్యలోనే భీమసేనుడు విసిరిన ఆ ఈటను ముక్కల కొట్టేశాడు అంతటితో ఆగలేదు అరవై బాణాలను భీమసేనుని శరీరానికి తగిలేటట్టు ప్రయోగిస్తూనే ఉన్నాడు దూసుకొస్తున్నాయి అయితే భీముడు మరొక భారీ విల్లును తీసుకున్నాడు ధనస్తు తీసుకొని తన వైపు దూసుకొస్తున్న బాణాలను లెక్క పెట్టకుండా క్షేమధూర్తి ఏనుగుందే ఆ ఏనుగుకు ఎడంవైపు వైపు కుడివైపు దాని మొహం మీద కొడుతూనే ఉన్నాడు బాణాలేసి బాణాలు దట్టంగా వచ్చి పడేలాగా ఏనుగు మీదికి ప్రయోగిస్తూ ఉన్నాడు మరి ఆ స్థాయిలో ఏనుగు మీద శరీరం మీదకి వచ్చి బాణాలు వర్షంలాగా పడుతూ ఉంటే ఏనుగు పరిస్థితి ఏంటి ఒకసారి ఊహించండి ఏం చేస్తుందండి వెనక్కు తిరిగి పరుగో పరుగు ఉరుకో ఉరుకు పరుగు లంఘించుకుంది పరిగెత్తి అలా పారిపోతోంది క్షేమధురితి కూర్చున్న ఏనుగు ఇక క్షేమధురతి యుద్ధం ఏం చేస్తాడు అలా పరిగెత్తుతోంది భీమసేనుడు వదిలిపెట్టలేదు దూకు దూకు ముందుకు అని తన ఏనుగును క్షేమధూర్తి ఏనుగు వైపుకు దూసుకెళ్లమని ఆజ్ఞాపించాడు ఇక భీమసేనుణ్ణి తీసుకొని అతని ఏనుగు అలా వెంబడించింది ఇక క్షేమధూర్తి అలా వెళుతూ 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 అకస్మాత్తుగా అకస్మాత్తుగా తాను కూర్చున్న ఏనుగుకు ఒక చిన్న సంజ్ఞ చేశాడంతే అంతే చేత్తో సర్వం అని చెప్పి ఇప్పుడు కార్లు కనుక తిప్పుతుంటారే మనకు సినిమాలలో చూపిస్తుంటారు వన్ ఎయిటీ డిగ్రీస్ ఏనుగు ఒక్కసారి అండి నూట ఎనభై డిగ్రీలు అలా వెనక్కి తిరిగింది అంటే భీమసేనుని వైపు తిరిగింది అలా తిరుగుతుందో లేదో సిద్ధంగా ఉన్నాడు ధనస్సు బాణాలతో భీమసేనుని యొక్క శరీరం మీద టప టప ట బాణలేసి కొట్టాడు అలాగే భీమసేనుని యొక్క ఏనుగు మీదికి బాణాలు వచ్చి ధబ్ 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 అని చెప్పి కుచ్చుకుంటూ ఉన్నాయి అయితే భీమసేనుడేమీ భయపడలేదు వెంటనే క్షేమధూర్తి చేతుల్లో ఉండే ధనస్సును విరక్కొట్టాడు అతని ఏనుగు మీదికి మళ్లీ మళ్లీ బాణాలను ప్రయోగించాడు అయితే ఆ క్షేమధూర్తి అతనేమి వెనుదిరగలేదు మరొక ధనస్సు తీసుకొని ఒక భయంకరమైన బాణాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు వెలుగులు బయటికి విరజిమ్ముతోంది బాణము ఆ బాణాన్ని భీమునికి ప్రయోగిస్తే భీముని యొక్క శరీరంలోకి అది దిగింది భీముడు కాస్త అలా తేరుకునే లోపు మరొక భయంకరమైన బాణాన్ని క్షేమధూర్తి భీమసేనుని యొక్క ఏనుగు మీదికి ప్రయోగించాడు ఆ బాణము భీమసేనుని ఏనుగు యొక్క ఆయువు పట్టుకు వచ్చి తగిలింది ఇంకేమిటండి ఆయు పట్టుకు తగిలితే భీమసేనుని ఏనుగు అలా నేల మీదికి కుప్పకూలిపోతోంది ప్రాణాలు విడిచి పెడుతోంది అది చూసి కౌరవుల సైన్యం సంతోషంతో అరుస్తూ భీమసేనుని ఏనుగు మరణిస్తోంది కింద పడిపోతున్నాడు భీముడు అని చప్పట్లు కొడుతూ అరుస్తూ కేరింతలు కొడుతూ ఉన్నారు ఆయు పట్లు అంటే ఏం లేదండి అంతెందుకు మానవ శరీరానికైనా ఏ జీవి శరీరానికైనా ఆయు పట్లు అని చెప్పి కొన్ని ఉంటాయి అక్కడ కనుక దెబ్బ తగిలినా ఏదైనా వచ్చి కుచ్చుకున్నా ఇక ఆ జీవి జీవించడం అనేది చాలా కష్టం అనుకోండి దాని హృదయము అది ఎక్కడుందో కనుక్కోవడం అంత సులభం కాదు ఏనుగు యొక్క కుంభస్థలము ఏనుగు యొక్క మర్మస్థానము ఇలా కొన్ని స్థానాలు ఉంటాయి అలాగే అశ్వాలకు కూడా కొన్ని స్థానాలు ఉంటాయి సరిగ్గా క్షేమూర్తి ఆ ప్రాంతంలో వచ్చి బాణం దిగేలాగా కొట్టాడు ఇగంతే భీమసేనుని ఏనుగు కుప్ప కూలిపోయిందలా భీమసేనుడు ఏనుగుతో సహా అలా కింద పడుతూనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు తన ఏనుగుకు వేలాడుతున్న గదను వెంటనే తీసుకున్నాడు ముందుకు దూకి గదను అలా పట్టుకొని ముందుకలా పరిగెత్తుకుంటొచ్చి గాల్లోకలా ఎగిరి తన చేతుల్లో ఉండే గదతో ఒకే ఒక దెబ్బ క్షేమధూర్తి ఏనుగు కుంభస్థలం మీద దొబ్బని కొట్టాడు అంతే భీమసేనుని గదా ఘాతం తగిలిన తర్వాత ఇక ఏ జీవైనా బతుకుతుందా అందులోను ఏనుగు యొక్క కుంభస్థల మీద దెబ్బ పడింది ఏనుగు అలా గింగిరాలు తిరుగుతూ ఇక లోపల దాని మెదడు మొత్తం పచ్చడైపోయి ఉంటుంది ఆయుపట్లు కదా ఇవన్నీ కూడా కుప్ప కూలిపోతుంది అలాగే దొబ్మని క్షేమధూర్తి ఏనుగు కుప్ప కూలిపోయింది అంటే తన ఏనుగు కుప్పకూలిపోయి కొన్ని క్షణాలు కూడా గడవలేదు క్షేమధూర్తి యొక్క ఏనుగును చంపేశాడు భీముడు అయితే క్షేమధూర్తి ఏం భయపడలేదు ఒక భయానకమైన ఖడ్గాన్ని తీసుకొని భీమసేనుని మీదికి దూసుకొని వచ్చాడు అయితే భీముడు ఆయన అసలు అవతలివాడికి అవకాశమే ఇవ్వడు ఇలాంటి సందర్భాలలో తన చేతుల్లో ఉండే గదతో క్షేమధూర్తిని ఒకే ఒక్క మోదుడు మోదాడు భీమసేనుడి గదాఘాతం తగిలినాక ఇక క్షేమధూర్తి బతుకుతాడా అంతే చచ్చిపోయి పడి ఉన్న తన ఏనుగు కళేబరం దగ్గరే కుప్ప కూలిపోయాడు క్షేమధూర్తి అసలు ఎలా పడింది భీమసేనుని యొక్క గదా ప్రహారపు దెబ్బ అంటే ఇంద్రుడి వజ్రాయుధపు దెబ్బకు కుప్ప కూలిపోయిన కుల పర్వతంలాగా పిడుగు పడితే కూలిపోయిన సింహంలాగా పడిపోయాడు క్షేమధూర్తి అని మహాభారతంలో వర్ణించారు అతడలా కుప్పకూలి కింద పడేసరికి అతని వెంట వచ్చినటువంటి ఆ సైన్యం కౌరవ సైన్యంలోని భాగము అతని సైన్యము వెనక్కి పరిగెత్తి పరిగెత్తి పారిపోవడం మొదలైంది పాండవ సేనలకు ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది కొట్టండ్రా తరమండ్రా అని వెంటబడి పాండవ సైన్యాలు ఆ కౌరవ సైన్యాలను తరిమి తరిమి కొట్టాయి అన్నట్టు అండి కుల పర్వతాలు అంటే ఏడు పర్వతాలు మహేంద్రము మలయము సహ్యము శుక్తిమంతము గంధమాదనము వింధ్య పారియాత్రం వీటిని కుల పర్వతాలు అని చెప్పి పిలుస్తారు మన పురాణాలలో ఉంటుంది ఈ పర్వతాలకు ఒకప్పుడు రెక్కలు ఉండేవి అవి ఎక్కడ పడితే అక్కడ ఎగురుతూ ఉండేవి ఎక్కడ పడితే అక్కడ ఆగుతూ ఉండేవి దీంతో ఆగ్రహించిన దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల యొక్క రెక్కలను తెగ నరికాడు ఇది మనకు పురాణంలో వచ్చే గాథ భీమసేనుడు దేవేంద్రుడు ఎలాగైతే వజ్రాయుధంతో పర్వతాల యొక్క రెక్కలను నరికిపారేశాడో పిడుగు గనక వచ్చి పడితే సింహం ఎలాగైతే కిందబడి తన్నుకొని మరణిస్తుందో అలా భీమసేనుని యొక్క గదాప్రహారపు దెబ్బకు క్షేమదూర్తి తన ఏనుగు శవం పక్కనే పడిపోయి ఆయన కూడా మరణించాడు ఇదండి భీమసేనుడు గజబలాన్ని ఉపయోగించుకొని గజ సైన్యాన్ని ముందుకు నడిపిస్తూ తాను ఒక గజం మీద అధిరోహించి ఎంత భయానకంగా యుద్ధం చేశాడో మహాభారతంలో వర్ణింపబడినటువంటి ఒక చిన్న ఘట్టాన్ని నేను మీ ముందుకు ఇతిహాసం ఛానల్ ద్వారా తీసుకొని వచ్చాను ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథలు గాథలు నేను చెప్తాను తర్వాత రాబోయే వీడియో ఏమిటో తెలిసిన ధర్మరాజు ఎంత భయంకరంగా యుద్ధం చేస్తాడు ఆ వీడియో రాబోతోంది వెంటనే ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ కూడా నొక్కండి మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ